హలో హాయ్ ఎవరాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్ ఫ్రెండ్స్ నేను మీకు పాన్ కార్డ్ లేకుండా మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా అనేది ఇవాళ మన సబ్జెక్ట్ అండ్ టాపిక్ అనమాట సో వీడియో ఎన్ని అయితే చూసండి ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్నారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఫర్దర్ అప్డేట్స్ అయితే లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు అని దాంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని అని చెప్పేసి నా అభిప్రాయం చలో లెట్స్ గోడ్ ద టాపిక్ ఫ్రెండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఊరి దగ్గర ఉన్నటువంటి వీడియో అనమాట ఇది సెకండ్ వీడియో ఏ లొకేషన్ నేను షూట్ చేయడము అప్కమింగ్ నేను కొంచెం చిన్న లొకేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉండి వీడియోస్ షూట్ చేయడం కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి బయటకు రావడం జరిగింది అనమాట లేట్ చెక్కున్న అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం సారీ పాన్ కార్డు లేకుండా మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా సారీ అండి కాఫ్ వస్తుంది సో ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బేసిక్ కేవైసీ కావాలన్నమాట మీ యొక్క ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అనేది అడుగుతాను అనమాట దాంతోపాటు మీకు వీలైతే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో మరి పాన్ కార్డ్ అవసరమా ఖచ్చితంగా ఉండాలా అంటే సో హండ్రెడ్ పర్సెంట్ అయితే అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకంటే అలా నేను బ్యాంక్లో వర్క్ చేశాను గత దాదాపు ఫైవ్ ప్లస్ ఇయర్స్ నేను బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేశాను అనమాట సో ఈ పాన్ కార్డ్ అనేది నాట్ ఏ మ్యాండేట్ అనమాట పాన్ కార్డు రీప్లేస్మెంట్గా మీకు ఫామ్ సిక్స్టీన్ అనేది మీరు సబ్మిట్ చేయొచ్చు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కాకపోతే పాన్ కార్డు ప్రొవైడ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డు ప్రొవైడ్ చేయకుండా ఓపెన్ చేయడానికి గల వ్యత్యాసం ఏంటంటే ఓన్లీ మనీ డిపాజిట్ ఓవర్ అండ్ అబవ్ ఫిఫ్టీ థౌజండ్ మీరు అమౌంట్ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మీరు పాన్ కార్డ్ లేకుండా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు నిదానంగా మీరు పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవడం ద్వారా మీకు ఈ హయ్యర్ డిపాజిట్ కానీ హయ్యర్ విడ్రావల్ లిమిట్స్ అనేది పెంచుతారు అన్నమాట అండ్ దాంతోపాటు కేవైసీ అనేది మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట కేవైసీ అనేది కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని చెప్పేసి నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకు మీరు కస్టమర్ కాబట్టి బ్యాంకుకు మీరు ద్వారా మీరు అడ్రస్ ప్రూఫ్ కానివ్వండి ఐడి ప్రూఫ్ కానివ్వండి మీ సంబంధించినటువంటి ఫోటో డీటెయిల్స్ కానివ్వండి మీరు బ్యాంకు సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కేవైసీ అనేది ఫుల్ఫిల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట ఈ కేవైసీ సబ్మిట్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది అని దాంతోపాటు మీ ఫా ఫామ్ సిక్స్టీన్ ప్రొవైడ్ చేసినంత కూడా మీకు లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనీ విడ్డ్రావల్ కానివ్వండి మనీ డిపాజిట్ విషయంలో కానివ్వండి ఎప్పుడైతే పాన్ కార్డు సబ్మిట్ చేస్తారో తర్వాత మీకు ఫుల్ మీకు మిగతా కస్టమర్తో పోలిస్తే ఎవరైతే నార్మల్ కస్టమర్ ఎవరైతే విత్ పాన్ కార్డ్ కల కస్టమర్ ఎవరైతే రైట్స్ ఉన్నాయో అదే రైట్స్ మీకు కూడా రావడం జరుగుతుందన్నమాట ఎనీవే అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే పాన్ కార్డ్ మ్యాండేట్ కాదండి కానీ అందులో ఉండే కొన్ని సర్టన్ ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే అమౌంట్ లెవెల్ వరకు మీరు విడరాలు కానివ్వండి డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డ్ ఉండాలి కాబట్టి సో మీరు పాన్ కార్డ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకొని మీరు బ్యాంక్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వాటి నా చిన్న అప్డేట్ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్నాను వీడియో అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి వీలైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట సో అప్కమింగ్ వీడియోస్లో బ్యాంకింగ్ సంబంధించిన మరికొన్ని వీడియోస్ ఇంకా బ్యాంకింగ్ సంబంధించిన జీరో బ్యాలెన్స్ కానివ్వండి ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి కానివ్వండి ఇంకా వీలైతే మరికొన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి మనము అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్పుకుందాం సో స్టేట్మెంట్ మై ఛానల్ చాలా వరకు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యూపీఐ ద్వారా వచ్చిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు బ్యాంకింగ్ సర్వీస్లు ఎలా ఉంటాయనేది అప్కమ్ వీడియోస్లో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీ వీడియో టేక్ కేర్ బాయ్